ఎన్నికల నిఘా వేదిక జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఓటర్లను జాగృతపరచడానికి అవగాహన కల్పించడానికి రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిఘా వేదిక బాధ్యులు బండారి రామ్మోహన్ రావు, వివి రావు, వెంకటరమణ, ఎన్ఎం బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 1971 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం లోక్సభ ఎన్నికల ఖర్చు 70 లక్షలు, అసెంబ్లీ ఎన్నికల ఖర్చు 28 లక్షలు దాటకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు విధించిందని, అభ్యర్థులు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అభ్యర్థి నేరస్తుడైనా డబ్బు ఉంటే చాలు, ఎన్నికల్లో టికెట్ ఇచ్చి పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. గెలిచిన తర్వాత వాటికి రెట్టింపు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తాడే కానీ ప్రజలకు మంచి చేయాలని మాత్రం చూడరని, మంచి నాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదని, వీటిని నివారించాల్సిన బాధ్యత ఓటర్పై ఉందని, బ్యాలెట్ జాబితాలోని అభ్యర్థులు ఎవరు ఇష్టం లేకపోతే తిరస్కరించడానికి 2013 సంవత్సరం నుంచి నోటాను ప్రవేశపెట్టారని, రాబోయే ఎన్నికల్లో మనం వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో తెలుసుకోవడానికి వీవీప్యాట్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నారని, మనకు ఉన్న ఒకే ఒక బలము ఓటు హక్కుని ఒక తప్పుడు నిర్ణయం వల్ల 5 ఏళ్లు వెనుకబడిపోతాయని వారు హెచ్చరించారు. చెల్లించే పన్నుల డబ్బులతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఓటు వలన మనదే కావాలి. కనుక ఓటర్లందరికీ విజ్ఞప్తి ఎన్నికల వేదికని చేస్తున్నది ఏమిటంటే, నిష్పక్షపాతంగా ఆలోచించి ఓటేయండి, డబ్బులు ప్రలోభాలకు లొంగకండి అని ఎన్నికల నిఘావేది విజ్ఞప్తి చేస్తున్నది. మంచి అభ్యర్థుల్ని ఎన్నుకోండి. నా పేరు వివీ రావు, నేను తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్. నాతో పాటు రామ్మోహన్ రావు గారు. మేము ఇప్పుడు గత వారం రోజుల నుండి దాదాపు 14 జిల్లాలు, ఇది 15వ జిల్లా. మేము ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారిని కలిసాం. మేము మొత్తం రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో జిల్లా కమిటీలతో పాటు కాన్స్టిట్యున్సీ స్థాయి వరకు కూడా దాదాపు 30 పెద్ద సంస్థలు, అంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కలిపి మేము ఎన్నికలు నిఘా పెట్టాం. మేము ఓటర్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ సిబ్బందికి మధ్యలో ఒక వారధుల్లాగా, ఎలక్షన్స్లో ఒక పారదర్శకంగా ఓటరు తను ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు వేసుకునేటువంటి పరిస్థితులు అన్నింటి విషయాల్లో మేము ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రాసెస్కి ఒక తోడుగా ఉండేటువంటి పరిస్థితిలో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. మా అబ్జర్వేషన్లో ఈరోజు వరకు స్వీప్ యాక్టివిటీస్ జిల్లాల్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాలలో చాలా భారీ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వినూత్నంగా ఒకటి ఎడ్ల బండితోని యాత్ర కావచ్చు, లేదా ఇక్కడ బోట్స్తోని కావచ్చు, మత్స్య కార్మికులను కావచ్చు, లేదా గోండుల ప్రచారంలో కావచ్చు, వినూత్నంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇక్కడ చాలా మమ్మల్ని ఆకట్టుకుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చాలా విషయాలలో ఎలక్షన్ ప్రాసెస్ను సింప్లిఫై చేయడానికి ఒక షెడ్యూల్ తయారు చేసుకొని మాకు కూడా చూపించినారు. ఇది మేము నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ సిబ్బంది చాలా విషయాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మేము దీన్ని హర్షిస్తున్నాము. అలాగే ఈరోజు మా ఒక చిన్న కామెంట్ కూడా ఉందంటే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించింది కాదు, ఇది మొత్తం ఎన్నికల కమిషన్కి ఒక మా ఫైండింగ్. ఇది ముఖ్యంగా ఎక్స్పెండిచర్ విషయంలో ఎన్నికల కమిషన్ ఈరోజు అభ్యర్థుల మీద ఎంతైతే నిఘా చూపిస్తుందో, పార్టీల ఖర్చు మీద మాత్రం అంత నిఘా చూపించకపోవడం వల్ల పార్టీలు ఈరోజు తమ ఎక్స్పెన్సెస్, అభ్యర్థులు తమ ఎక్స్పెన్సెస్ పార్టీ అకౌంట్లో వేసేటువంటి ఒక తప్పుదో, అంటే ఒక దొంగ మార్గంలో అకౌంట్ చూపించుకునే ప్రయత్నం కూడా ఒకటి జరుగుతుందని మా దృష్టికి చాలామంది కార్యకర్తలు ఓటర్స్ చెప్తున్నారు. కాబట్టి దీన్ని కూడా రానున్న రోజులలో ఎలక్షన్ కమిషన్ పార్టీల మీద కూడా పూర్తి నిఘా పెట్టేటువంటి కార్యక్రమం చేపడితే బాగుంటుందనేది మాకు ప్రజల నుండి, ఓటర్ నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్.